హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వివిధ విభాగాల్లో 114 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన అనేది విడుదల చేసింది. అయితే దీంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ 4 ఉన్నాయి, సెక్షన్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఇంజనీర్ 2, జూనియర్ ఇంజనీర్ 4, దాంట్లో సివిల్ 3, ఎలక్ట్రికల్ 1 అని చెప్పుకోవచ్చు. సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 18, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1, అసిస్టెంట్ 2, జూనియర్ అకౌంటెంట్ 4, జూనియర్ అసిస్టెంట్ 7, జూనియర్ టెక్నీషియన్ 23, దాంట్లో కెమిస్ట్రీ 2, సివిల్ ఇంజనీరింగ్ 2, ఫిజిక్స్ 2, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 1, కెమికల్ ఇంజనీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 1, బయోమెడికల్ ఇంజనీరింగ్ 1, బయోటెక్నాలజీ 1, డిజైన్ 1, సెంట్రల్ వర్క్షాప్ 5 అని మనం చెప్పుకోవచ్చు. మల్టీ స్కిల్ అసిస్టెంట్ 1 వచ్చేసి 8 ఉన్నాయి, దాంట్లో జనరల్ 5, ఎలక్ట్రికల్ 1, ప్లంబర్ 1, కార్పెంటర్ 1 అని మనం చెప్పుకోవచ్చు. టెక్నికల్ సూపరింటెండెంట్ దాంట్లో వచ్చేసి 23 ఉన్నాయి, దాంట్లో కెమికల్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5, సివిల్ ఇంజనీరింగ్ 5, కెమిస్ట్రీ 1, ఫిజిక్స్ 2, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 1, బయోమెడికల్ ఇంజనీరింగ్ 3, డిజైన్ 1. అదేవిధంగా మనకేంటంటే మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1 అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవేంటంటే పోస్టులు ఖాళీలు అని మనం చెప్పుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే సంబంధిత పోస్టులను అనుసరించి, విభాగాల్ని అనుసరించి మనకి ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీజీ, బిఈ, బీటెక్, డిగ్రీ, ఎంబీబీఎస్, అదేవిధంగా డిప్లొమా, ఎంసీఏ, పదవ తరగతి, ఐటీఐ, అలాగే నిబంధనల మేర మార్కుల శాతం, ఉద్యోగ అనుభవం, కంప్యూటర్ అంశాల్లో నైపుణ్యం తదితరాలు ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత దరఖాస్తు విధానం, వెబ్సైట్ నుంచి దరఖాస్తు పత్రం డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నింపాలి. దానికి సంబంధిత ధృవపత్రాల నకళ్ళు తదితర అవసరమైన వాటిని జత చేసి కవర్లో ఉంచి ది రిజిస్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ కంది 50285 సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ చిరునామాకు గడువులోగా చేరేలాగా పంపాలి. దరఖాస్తు చేరడానికి చివరి తేదీ వచ్చేసి మనకి నవంబర్ 22, 2017గా మనం చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి www.iith.ac.in అనేటటువంటి వెబ్సైట్లో మీరు చూడొచ్చు అనమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని పదో తరగతి మీద ఇంటర్ మీద ఉండేటటువంటి మరిన్ని జాబ్స్ గురించి మనం ముందు వీడియోస్లో చెప్పుకుందాము. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.